నారాయణపేట్ జిల్లా చిత్తనూరు గ్రామంలో దాదాపు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో బయోఫ్యూయల్ అనే పేరుతో ఇథనాల్ తయారీ కంపెనీని ప్రారంభిస్తున్నారు ఈ కంపెనీ ప్రారంభమైతే ఆ ప్రాంతం అంతా కాలుష్య కొరల్లో చిక్కుకుంటుందని సస్సెస్ చామలంగా ఉన్న ఈ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు ఆందోళనకు దిగారు నుండి కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినప్పటికీ అవేవి పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారు ఇదే విషయమై కంపెనీ ఎండి లక్ష్మీ రెడ్డిని రాజ్ న్యూస్ ఫోన్ లో సంప్రదించగా ఈ కంపెనీ ఏర్పాటును ముఖ్యమంత్రి కూడా ఆపలేడంటూ సమాధానం చెప్పుకొచ్చాడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్గానిక్ మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ ఈ యొక్క కంపెనీ ఏదైతుందో ఈ కంపెనీ వల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పొల్యూషన్ బారిన పడతాయి గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కూడా వ్యర్థాలతో నిండిపోయి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ కూడా చిత్తనూరు గ్రామస్తులు అయితే కూడా గత కొంతకాలంగా నిరసనలు రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అనేక మార్లు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీ మొత్తం తీర్మానం చేసి ఈ కంపెనీ మాకొద్దు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామానికి అనేక సమస్యలు ఎదురవుతాయి రాను ఉన్న భావితరాలకు ఈ కంపెనీ పెద్ద ముప్పుగా మారుతుంది కాబట్టి కంపెనీని ఎట్టి పరిస్థితులలో ఏర్పాటు చేయరాదంటూ కూడా వీరంతా కూడా పొల్యూషన్ కానీ కాలుష్యంగా ఏర్పడుతుందని మీరు ఒక అధికారుల దృష్టికి తీసుకెళ్లారా వారి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అందరికీ నమస్కారం మాది చిత్తనూరు గ్రామం మరికేల్ మండలం నారాయణపేట జిల్లా వీళ్ళు అదే ఈ కంపెనీ వచ్చేసి జూరాల ఆర్గో అండ్ ఆర్గానిక్ ఇండస్ట్రీ అనే కంపెనీ ఈ కంపెనీ దా ఈ లక్ష్మారెడ్డి కిచెన్న గారి లక్ష్మారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ అనే మేడ్చల్ డిస్టిక్ అనేది ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు నాలుగు వందల ఎనభై ఎకరాల్లో స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు దాదాపు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల ఎకరాల వరకు అయిపోయింది ఇక్కడ ఈ కంపెనీ వద్దని చెప్పేసి చుట్టుపక్కల పది గ్రామాలందరం కలిసి తీర్మానం ఈ చుట్టు చుట్టుపక్కల అందరం కలిసి తీర్మానం తీసుకున్నాం వ్యతిరేకం చేశాము ఈ కంపెనీ వాళ్ళ నష్టాలు ఏంటంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే వీడైతే ఏదైతే వేస్టేజ్ వస్తుందో అది మేము గ్రౌండ్లోకి పంపిస్తామని చెప్తున్నారు గ్రౌండ్లోకి పంపించే పంపిస్తారు మా ఇక్కడ ఏదైతే వాటర్ మాకు అరవై నుంచి డెబ్బై ఫీట్లోనే వస్తాయి వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము రెండు వేల నుంచి మూడు వేల ఫీట్లో లోపలికి పంపిస్తాము అంటున్నారు వాళ్ళు అట్లా పంపించడం వల్ల మాకు వాటర్ మొత్తం పొల్యూట్ అవుతుంది అండ్ ఇక్కడ చుట్టుపక్కల కిలోమీటర్ కిలోమీటర్ నలలోనే ఎర్రగుట్టని ఉంది దాదాపు జింకలు వేల జింకలు ఉన్నాయి ఇంకా నెమలులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడే సరౌండింగ్లోనే చనిపోతున్నాయి చాలామందికి అవన్నీ కూడా ఉన్నాయి ప్రూఫ్స్ ఇంకోటి మేము ఈ విధంగా నెక్స్ట్ డిపిఓ కలిసినాము ఆ కలెక్టరేట్ని కలిసి కలెక్టర్ని కలిసినాము ఎంపీఓని కలిసినాము ఎం ఎం ఎవరు అందరిని కలిసినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము వస్తాము విజిట్ చేస్తాము అంటున్నారు కానీ ఎవరు రావట్లేదు దాదాపు కలెక్టర్ని కలిసి దాదాపు ఇరవై రోజులు ఏ అప్డేట్స్ ఇవ్వట్లేదు ఎవరు కూడా ఇతర తయారు చేస్తానని చెప్పారు ఇప్పుడు వచ్చి వల్ల మాకు మొత్తము నాశనం అవుతుంది మా ఊరే అయిపోతుంది అందుకని ఈ ఊరిని గ్రామ పంచాయతీ తీర్మానించి ప్రతి ఒక్కరు పుట్టిన పిల్ల కానీ ముసలి వారు అందరు తీర్మానం ఇచ్చినాము మాకు ఈ కంపెనీ వద్దని కలెక్టర్కి ఇచ్చినాము అందరికి ఇచ్చినాము ఎవరు స్పందిస్తలేరు ఎమ్మెల్యే తెలుసు అందరికీ తెలుసు తెలిసే రావట్లేదు ఎమ్మెల్యే ఎంపీడీఓకు వీడకి ఏ కంపెనీ దగ్గరికి రావడానికి వస్తే మధ్యలో వచ్చి ఫోన్ చేసినాడే రిటర్న్ అంటే మేము బలత్కారంగా తీసి తీసుకొని వచ్చినాము మేము కంపెనీ ఏర్పడడం వల్ల మాకు భూగర్భ జలాలు మొత్తం ఇంకిపోవడం జరుగుతుంది ఇంకోటి భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతాయి ఇంకా ఈ మా ఊరికి నష్టం ఏంటంటే ఇంకోటి మా ఊరు నుంచి ఎగ్లాస్ పూర్కు బాట ఉంది దాన్ని కూడా కంపెనీని స్వాధీనం చేసుకున్నది అదే అదేవిధంగా ఇది కోయిల్సార్ కాలువ జూరాల నుంచి కోయిల్సార్ కాలువ నుంచి నీళ్ళు నీళ్ళు వచ్చే దారిని కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళించుకొని వాళ్ళ చెరువులోకి వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు అనుమతులు మొత్తం ఉన్నాయి మాకు నుంచి వచ్చింది దీనికి గ్రామ పంచాయతీ కానీ ఇక్కడ జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఎలాంటి అనుమతులు అవసరం లేదు జస్ట్ మేము అప్లికేషన్ పెట్టుకున్న వన్ మంత్ లోపల వన్ మంత్ దాడితే మాకు ఆటోమేటిక్గా లైసెన్స్కు అనుమతులు వచ్చేస్తాయని చెప్పేశారు వాళ్ళు పారిశ్రామిక కారిడార్గా చేయాలని ఆలోచన ఉంది మొత్తం నీటి దోపిడి ఇది ఏంటంటే జనాల డబ్బుతోన ఈ కాల్వను నిర్మించారు కానీ ఇక్కడ ఒకటి ఈరోజు ఒక చిన్న కంపెనీ ఒకటే చిన్న కంపెనీ ఎస్టాబ్లెస్ అవుతుంది మెల్లమెల్లగా అంటే మమ్మల్ని పొమ్మన లేక పొగబెట్టినట్టు ఒకరు ల్యాండ్ ఒకరు ల్యాండ్ అమ్ముకుంటూ అమ్ముకుంటూ పోతారు అప్పుడు ఏమైతుంటే మెల్లమెల్లగా పారిశ్రామిక ఆర్డర్గా వస్తుంది అంటే ఎక్కడైతే భూమి ఉండాలి వాళ్ళకు నీళ్ళు ఉండాలి ఇక్కడ రెండు పుష్కలంగా ఉన్నాయి పుష్కలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మేమందరం వెళ్ళిపోతాము మొత్తం పారిశ్రామిక ఆర్డర్ మొత్తం ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది ఇక్కడ నుంచి వెళ్ళే కోయల్ సాగర్ వాటర్ మొత్తం కూడా కోయిల్ సాగర్కి వెళ్ళదు ఫస్ట్ కోయిల్సాగర్ మొత్తం బంద బంద్ అయిపోతుంది అంటే ఇది సామాన్య ప్రజల డబ్బుతోన కోల్సాగర్ వాడర్ పేరు మాత్రం అది కానీ వాళ్ళు ఈరోజు మొత్తం పెద్దలు గద్దలాక వాళ్ళు మా పుట్టలు కొడుతున్నారు సార్ విషయంలో ఇతనూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇతనాల్ కంపెనీ ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాటు చేయరాదు దీనికి వ్యతిరేకంగా మేము ఎంత ఎవరికైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఓట్ల కోసం వచ్చేటటువంటి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా స్పందించాలి స్పందించి ఇక్కడికి రావాలి గ్రామస్తులతో గ్రామ సభ ఏర్పాటు చేయాలి కంపెనీ వల్ల వచ్చే అనర్ధాలు ఏంటో అనేది తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ రాజ్ న్యూస్ మహబూబ్ నగర్